హోదా సాధన కోసం ఈ నెల 16న ఏపీ బంద్కు పిలుపునిచ్చింది హోదా సాధన సమితి. వైసీపీ, కాంగ్రెస్, జనసేన వామపక్షాలు కూడా ఈ బంద్కు మద్దతు తెలిపాయి. ఢిల్లీలో టీడీపీ ఎంపీలపై దాడి, వైసీపీ ఎంపీల దీక్షల భగ్నానికి నిరసనగా బంద్కు పిలుపునిచ్చినట్లు హోదా సాధన సమితి తెలిపింది. బంద్ చేయటం అనేది మాకేం ఆనందం, ఇక్కడ ఎవరన్నా ఆనందదాయకమైన విషయమే కాదు, బాధాకరమైన విషయమే. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల హక్కుల్ని ఆత్మగారని సర్వనాశనం చేసినట్టు పార్లమెంట్లో వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా దుర్మార్గంగా దౌర్జన్యంగా ఎంపీలను ఈడ్చి పడేసిన దానికి నిన్న వ్యతిరేకంగా కనీసమైన అవిశ్వాస ప్రకటనని తొక్కేసి పరిహాసం చేసిన దానికి నిరసనగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నాం. 16వ తారీఖున ఆంధ్రప్రదేశ్ బంద్ని ప్రకటిస్తా ఉన్నాం. దయచేసి రాజకీయ పక్షాలతో పాటు ప్రజా సంఘాలు అనేక మద్దతు పలికాయి, ప్రజానీకం అంతా కూడా దీనికి సహకరించవలసిందిగా విన్నవించుకుంటా ఉన్నాం. మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇది ఒక విధంగా మాకు ఆనందకరమైనది కాదు. మన ప్రజల్ని ఈ ఇంత ఆవేదనకరమైన సిచ్యువేషన్లో హేళన చేసేటట్టు వాళ్ళ దీక్షలు చేస్తూ ఉన్న నేపథ్యంలో, దుర్మార్గం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది అవసరమని భావిస్తున్నాం. మాకేం ఆనందకరంగా చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని కాలరాస్తున్న దానికి నిరసనగా మేము 16వ తారీఖున బంద్ ఏదైతే ప్రత్యేక హోదా సాధన సమితి ప్రకటించిందో దాన్ని మేము పూర్తిగా సమర్థిస్తా ఉన్నాం. అంతేకాకుండా 4 సంవత్సరాల నుంచి ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం, ప్రత్యేక హోదా సంజీవిని కాదు, ప్రత్యేక హోదా పొందిన రాష్ట్రాలు ఏమి లాభం పొందినాయి అని వ్యతిరేక భావజాలాన్ని రాష్ట్రంలో జొప్పించి ప్రత్యేక హోదా ఇవ్వద్దు అనే ఉద్దేశంతో పనిచేస్తున్న కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బంద్ పిలుపును ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుపట్టారు. బంద్లు రాస్తారోకలతో రాష్ట్రానికే నష్టమన్నారు. అందరం కలిసి కేంద్రంపై పోరాడాలి, కానీ మనకు మనం శిక్ష విధించుకోవడం ఏంటన్నారు చంద్రబాబు. బంద్కు పిలిపిస్తే నష్టం ఎవరికి, మనకే కదా. అంటే అభివృద్ధి ఆగిపోవాల, ఇది న్యాయమా? ఒక పక్క కేంద్రం మనకు అన్యాయం చేస్తూ ఉంది, వాళ్ళ మీద పోరాడాలి. వాళ్ళ మీద పోరాడకుండా ఇక్కడ కూర్చొని బంద్లు రాస్తారోకలు చేసి జనజీవనం అంతా కూడా స్తంభింపజేయాలి అంటే డబుల్ డిసడ్వాంటేజ్, అదే కదా వీళ్ళు చేసే పని. నేను అందుకనే ఆ రోజు ఈరోజు ప్రతిరోజు చెప్తున్నా, మనం పోరాడాలి. ఎవరి మీద పోరాడాలి? మోడీ మీద పోరాడాలి, ఆయన ప్రధానమంత్రి. మన రాష్ట్రం కేంద్రం పైన పోరాడుతున్నాం. రాష్ట్రం కేంద్రం పైన పోరాడే సమయంలో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయేట్టుగా మీరు బంద్లు చేయడం, ప్రజలకు ఇన్కన్వీనియన్స్ క్రియేట్ చేయడం, రాస్తారోకలు చేయడం, ప్రజల్లో టెన్షన్ చేయడం ఎంతవరకు సబబు? ఢిల్లీకి వెళ్ళండి, పోరాడండి. ఇక్కడ కూడా ప్రజల్ని చైతన్యవంతం చేసి అన్ని కార్యక్రమాలు చేయండి. మనకంటే ఎక్కువ ప్రజలు చైతన్యవంతులయ్యారు, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క ఇంట్లో ఈ చర్చ జరుగుతూ ఉంది, మోడీ అన్యాయం చేశాడు అనేది ఏకగ్రీవంగా అందరిలో ఉంది, కసి ఉంది, కోపం ఉంది. లాస్ట్ టైం కూడా మీరు చూశారు, విభజన జరిగింది, ఏతో భద్రత లేదు. ఆ రోజు కాంగ్రెస్ అనుకున్నారు, పోటీ చేస్తే ఏమైంది? ఒక్క ఓటు రాలేదు. ఇప్పుడు ఎవరైనా కాంగ్రెస్ పార్టీని క్షమించే పరిస్థితిలో ఉన్నారా? ఒక్క ఓటు వేయడం లేదు. బీజేపీకి ఇక్కడ ఏముంది? ఒక్క ఓటు లేదు. ఎప్పుడన్నా సీట్లు గెలిచారా? ఎప్పుడూ గెలవలేదు. అలాంటి పార్టీని మనం వాళ్ళపైన పోరాడేది పోయి మనవలు మనమే శిక్షించుకోవడం ఏంటండి? సెల్ఫ్ పనిష్మెంటా? అంటే వాళ్ళు ఇంకా ఆనందంగా ఉంటారు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాదు, పోనండి, మనం కొట్టాం, వాళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు, ఇంకా
అభివృద్ధి ఆగిపోతే ఆనందపడేది కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ ఆనందపడతాడు. ఆయనకు సహకరించే విధంగా మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. మేము కూడా పెట్టాం ప్రోగ్రాంలు, 30వ తరగతి తిరుపతిలో పబ్లిక్ మీటింగ్ పెట్టాం, ఊరూరికి పోమన్నాం, ఎడ్యుకేట్ చేయమన్నాం, ప్రజల్లో చైతన్యం తీసుకురమ్మన్నాం. మీరు కూడా చేయండి. ఎవరైతే ఈ సమస్య పైన సహకరిస్తారో అందరి సహకారం ప్రోత్సహిస్తాం. విడివిడిగా చేయండి, కలెక్టివ్గా చేయండి, 10 మంది కలిసి చేయండి. ఢిల్లీ పైన ప్రధానమంత్రి ఇంటి ముందర పోరాడాం, ధర్నాలు చేశాం. నేను ఒకటే మాట చెప్పాను, వదిలిపెట్టే సమస్య లేదు, భవిష్యత్తులో వీళ్ళ నాటకాలన్నీ బయట పెడతామని చెప్పాం. అలాంటివి నేను చేస్తామంటే మీరు రాష్ట్ర అభివృద్ధి ఆగిపోవాలి, ప్రజలకు ఇబ్బంది కలిగించాలి అనే దుర్బుద్ధితో మీరు ప్రయత్నం చేసే పరిస్థితికి వస్తున్నారు. అదే కాకుండా ఎవరన్నా వస్తే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని పెట్టుబడులు పెట్టిన పరిస్థితి తీసుకొస్తున్నారు మీరు. ఏపీలో ఈ నెల 16 నుంచి నిర్వహించ తలపెట్టిన ఆందోళనను టీడీపీ వాయిదా వేసింది. 16వ తేదీ నుంచి సైకిల్ యాత్రలు, బహిరంగ సభలు జరపాల్సి ఉండగా ఈ నెల 21కి వాయిదా పడింది. ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు నాయుడు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 20వ తేదీన దళిత తేజం కార్యక్రమం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ శ్రేణులకు చంద్రబాబు స్పష్టం చేశారు. దళిత తేజం సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని సూచించారు. తాజా నిర్ణయంతో ఈ నెల 21 నుంచి 28 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ ర్యాలీలు, ప్రత్యేక హోదా సదస్సులు ఉంటాయి. ఇప్పటికైనా రెచ్చగొట్టే చర్యలు, మోసపు చర్యలు అప్పాలని చెప్పేసి మేము కొడతాను.